మెనూ ఏం చెప్పను, చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశాను. ఉదయ్ కిరణ్, నితిన్, గోపిచంద్, కాజల్, రీమాసే, ఆల్మోస్ట్ 1000 మందిని ఇంట్రడ్యూస్ చేస్తుంటాను తెలుగులో. ఆ 1000లో మళ్ళీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. యూజువల్గా ఏంటంటే స్టార్స్ వాళ్ళ పిల్లలే వస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి, కాదు దీన్ని బ్రేక్ చేయాలని చెప్పి ఫైటింగ్ అగేన్స్ట్ ద టైడ్ అన్నమాట. సో కామన్ మ్యాన్ హీరో ఎందుకు అవ్వకూడదు, మీలో హీరోలు ఎందుకు అవ్వకూడదు అని చెప్పి మీలోంచి మనుషులు పికప్ చేసి హీరోని చేస్తుంటాను. అది ఒక్కోసారి సూపర్ హిట్లు వస్తుంటాయి, ఒక్కోసారి డిజాస్టర్లు వస్తుంటాయి, కానీ నేను మాత్రం వదలకుండా పోరాడుతూనే ఉంటా. ఆ పోరాడేది ఏంటి అని అంటే పోరాడే ఫర్ యువర్ సేక్, ఐఎమ్ ఆన్ యువర్ సైడ్. అవుట్ సైడ్ అంతా అంటే బిగ్ షాట్లు ఉన్నారు, వాళ్ళతో పోరాడతాను అనమాట. నా పెట్టుబడి ఏంటంటే ఓన్లీ బ్రెయిన్, ఇంకేం లేదు, అండ్ సిన్సియర్ హార్డ్ వర్క్. మెనీ టైమ్స్ ఐ విన్, మెనీ టైమ్స్ ఐ ఫెయిల్, బట్ కీప్ వర్కింగ్, డోంట్ వరీ అబౌట్ ద ఫెయిల్యూర్స్. ఇండిపెండెన్స్ స్ట్రగుల్ ఆగస్ట్ 1వ తారీఖు స్టార్ట్ చేస్తే 15th రాలేదు, చాలా సంవత్సరాలు పోరాడితే మనకు వచ్చింది స్వాతంత్రం. అలాగే పోరాడుతూనే ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి, హిట్ ఫెయిల్ మన చేతుల్లో ఉండవు. అలాగే మళ్ళీ కామన్ మ్యాన్ తీసుకురావాలని చెప్పి దిలీప్, దక్ష వీళ్ళందరినీ తీసుకొచ్చాను. వీళ్ళకి ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, దే ఆర్ నాట్ ఫ్రమ్ ఫిల్మ్స్, ఏ ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళు వచ్చారు, టెస్ట్ పెట్టాను, టెస్ట్లో పాస్ అయ్యారు, నా క్యారెక్టర్కి సరిపోయారు కాబట్టి పెట్టుకున్నాను. ఇంకా ఈ మంత్ ఎండింగ్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ చేయాలి అంటే పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయని చెప్పి ఆగాం. సినిమా ఎప్పుడో రెడీ అయిపోయింది, బాహుబలి వచ్చింది, శ్రీమంత్ వచ్చింది, మళ్ళీ కిట్టు వస్తుంది, ఇవన్నీ చూసుకుని గ్యాప్లో రిలీజ్ చేద్దాం అని చెప్పి. లేకపోతే ఏంటంటే పెద్ద సినిమాలు ఉంటే మాకు థియేటర్స్ దొరకవు అనమాట, చిన్న సినిమా కొత్త హీరోలు కదా థియేటర్లో కూడా ఇవ్వరు, ఖాళీగా ఉన్నప్పుడే మేము ఇవ్వాలి. అందుకని వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం టు రిలీజ్ ఇట్. మోస్ట్లీ దిస్ మంత్ అండ్ 28th అనుకుంటున్నాం. ఇఫ్ ఎవ్రీథింగ్ వర్క్స్ అవుట్ వీళ్ళు మీ ముందుకు వస్తారు. అంటే వీళ్ళు ఇప్పుడు మీలో మనుషులు, తర్వాత వీళ్ళే స్టార్లు అవుతారు. మీ దగ్గర స్టైల్ కొట్టచ్చు, నా దగ్గర స్టైల్ కొట్టచ్చు చెప్పలే, ఎందుకంటే నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే ఒక 90% నా దగ్గర స్టైల్ కొట్టారు, నా దగ్గరే పోజ్ పెట్టారు. 10% చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఆ 10%లో వీళ్ళు నలుగురు వెళ్తారా 90లోకి వెళ్తారో నాకు తెలియదు, కాదు నేను చేసి చేస్తాను అంతా. ఎనీవే ఐ వాంట్ దెమ్ టు బికమ్ స్టార్స్, టు గెట్ బ్యాక్ ద ఫెయిత్ దట్ కామన్ మ్యాన్ క్యాన్ బికమ్ ఎ హీరో. దట్స్ ఆల్.